नमस्कार वेलकम टू रुचिलु डॉट कॉम चिकेन सूप की कावाल्सिन पदार्थालु एंटो चूसेदाम चिकेन सूप की कावाल्सिन पदार्थालु बोनलेस चिकेन नूने मिरियाल पोड़ी सन्नग तरिगिन पच्चिमिर्ची सन्नग तरिगिन उल्लिपायलु वेल्लुल्ली कोत्तिमीर उप्पु कारं कॉर्नफ्लोर ओके सो पैन పెట్టేసుకున్నాము మనం పాన్ లోనే చేసుకోవచ్చు చికెన్ ఈజీగానే కుక్ అయిపోద్ది కాబట్టి కుక్కర్ లో కూడా వేసేసుకోవచ్చు కదా ఆ కుక్కర్ లో వేసేసుకోవచ్చు ఇలా తాలింపుగా వేసేసుకొని దాన్ని ఎక్కువసేపు అలా ఉడకబెట్టి చికెన్ చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది అది ఇలానే కుక్ చేసుకోవచ్చు కొంతమందికి బాగా మెత్తగా కావాలంటే కుక్కర్ లో రెండు విజిల్స్ అన్న పెట్టేసేసుకోవచ్చు ఓకే నూనె వేస్తున్నా घाट सिंपल सो घाट अंटे अन्नी चिल्ली సింపుల్గా ఉండాలి అని అంటే జింజర్ కూడా ఏట్లేదు టి గార్లిక్ ఒకటే వేస్తున్నాను జింజర్ వేస్తే మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది ఫ్లేవర్ అని చిల్లీస్ ఇది మీరు ఆన్లైన్ చూసారా లేకపోతే ఎలా ట్రై చేశారు చికెన్ సూప్ బేసికగా చికెన్ సూప్ అని చాలా చూసాను చాలా వీడియోస్ చూసాను సో దాన్ని మళ్ళీ నా తగ్గట్టు కస్టమైజ్ చేసుకున్నాను ఎక్కువగా నా తగ్గట్టు కంటే కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ ప్రకారం కస్టమైజ్ చేసుకున్నాను ఓకే సో ఉన్నవి వాటితోటి దేంతో అయితే బేసిక్గా ఫ్లేవర్ వస్తుందో అవి చాలు అనుకొని చేసేసాను సో వాటి కూడా బాగా కుదిరింది సో ఇంకా దాని తప్ప ఇంకా వేరే రకంగా చేసిన ఎవరికి నచ్చలేదు ఇంట్లో పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇది మన ఇష్టం వచ్చినట్టు అంటే బాగా ఘాటుకు కావాల్సిన వాళ్ళు స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చు అండ్ సాల్ట్ సాల్ట్ దీనికి ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇలా తక్కువ అనిపిస్తుంది తర్వాత కార్న్ స్టార్చ్ చేస్తాము అప్పుడు థిక్నెస్ ప్రకారం ఇంకా వేసుకోవాలి ఓకే మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ వేసుకోవాలి మీ హాబీస్ ఏంటి ఏం చేస్తుంటారు హాబీస్ అంటే బాగా నావెల్స్ చదువుతాను టైం గనుక దొరికితే అండ్ ఇలా నెట్లో కుక్రీ షోస్ అవన్నీ చూస్తూ ఉంటాను అంటే జస్ట్ ఫర్ నోయింగ్ ఇట్ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ అయితే చేయను ఇప్పుడు చికెన్ వేసేస్తాను వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే సిన్స్ ఇది నాన్ వెజ్ కాబట్టి దీంట్లో సింపుల్ గార్లిక్ చిల్లీస్ ఫ్లేవర్ సరిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ అంటే దానికి ఉట్టి ఈ ఫ్లేవర్ సరిపోదు దాని తగ్గట్టు మనం ఇంకా వేరే స్పైసెస్ కానీ వేసుకోవాలి దీంట్లో చికెన్ బేసిక్గా చికెన్ వేసాం కాబట్టి చికెన్ స్టాక్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద ప్రైమరీ ఫ్లేవర్ ఇస్తుంది మెయిన్ ఫ్లేవర్ చికెన్ ఇచ్చేస్తుంది మిరియాల పొడి ఘాటు అనేది తెలిసిపోతుంది ఆ మిరియాల పొడిది ఘాటు ఇంకా చలికాలంలో దగ్గు వస్తే మిరియాలు తింటే మంచిది అంటారు ఆ టైంలో కొంచెం సో ఇట్ కొంచెం గొంతుకి సూదింగ్గా ఉంటుంది అండ్ సూప్స్ అనేది కూడా జనరల్గా హెల్త్కి చాలా మంచిది కొంచెం ఎనర్జీ ఇస్తుంది ఆ సిక్ అయినప్పుడు కూడా యూజువల్గా సూప్స్ ఎక్కువ ఇస్తారు ఈజీ టు డైజెస్ట్ తీసుకోవడానికి అండ్ డైజెస్ట్ కూడా అయిపోతుంది అండ్ ఎనర్జీ కూడా రైట్ బాగా మీకు ఎంతమంది పిల్లలు నాకు ఒక అమ్మాయి ఓకే ఫస్ట్ క్లాస్లో చదువుతుంది ఫస్ట్ క్లాస్లో చదువుతుంది చిన్న పాప ఉంది అని అంటారు అనుకున్నాను కానీ ఫస్ట్ క్లాస్లో చదువుతుంది అనుకుంటాను ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనం కార్న్ స్టార్చ్ చేసుకున్న వండేసుకోవచ్చు లేకపోతే ప్రెషర్ కుక్కర్ పెట్టి రెండు విజిల్స్ రానిచ్చి దించేసేయచ్చు సో ఇప్పుడు కార్న్ స్టార్చ్ చేసుకుందాం ఐ నీడ్ వాటర్
ఇంకా ఎలాంటి డిషెస్ చేస్తుంటారు మీరు? నేను వర్కింగ్ కాబట్టి ఇప్పుడు ఏమైనా కొత్తవి ట్రై చేయాలంటే వీకెండ్స్ అప్పుడే కుదురుతుంది టైము. వీక్ డేస్లో సింపుల్గా పప్పు కూర అలాంటివి నడుస్తాయి, కానీ వీకెండ్స్లో ఏమైనా చేయాలి అంటే స్పెషల్గా వీకెండ్స్లోనే చేస్తాను. ఓకే, సో ఇది ఎంత ఎంతసేపు పడుతుంది కుక్ అవ్వడానికి? ఇది చికెన్ తొందరగానే కుక్ అయిపోతుంది. కొంచెం వాటర్ పోసేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్మర్లో పెట్టేస్తే అన్నీ బాగా కుక్ అయిపోతాయి. ఓకే, అప్పుడు మనం కార్న్ స్టార్ట్ చేసేసుకుంటాం. ఓకే, సూప్ కాబట్టి వాటర్కి కొలత అంటూ ఏం లేదు, సో ఎంత వేసుకుంటే అంత మంచిది. తర్వాత కార్న్ స్టార్చ్ ఎలాగో దాన్ని థిక్కెన్ చేసేస్తుంది. అండ్ ఎలాగో లైక్ అవి కొంచెం ఎక్కువ కుక్ అయిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు? నో ప్రాబ్లం, అది ఎంత బాగా కుక్ చేస్తే కుక్ అయిపోతే అంత ఫ్లేవర్గా బాగుంటుంది. లిడ్ పెట్టేసి కుక్ అయిపోయింది కదా, చికెన్ కుక్ అయిపోయింది. దీంట్లో కార్న్ స్టార్ట్ చేసేసుకుందాం. కార్న్ ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి ఒక బాయిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకొని మన దీని ప్రకారం ఇంకొంచెం వాటర్ వేయండి. దగ్గర కార్న్ ఫ్లవర్ వేస్తేనే మనకి అది ఈజీగా ఆ కన్సిస్టెన్సీ సూప్ వచ్చేస్తుంది కదా. కరెక్ట్, మనకి ఎగ్జాక్ట్ కలర్ అనేది వచ్చేసింది. కార్న్ ఫ్లవర్ వేసేసినందుకు ఆ అరోమా కూడా వచ్చేస్తుంది, చక్కగా థిక్నెస్ వచ్చేసింది. చికెన్ అరోమా, చికెన్ సూప్ అరోమా వచ్చేస్తుంది అండ్ థిక్నెస్ కూడా వచ్చేస్తుంది. ఓకే, చాలా సింపుల్గా ఉంది. నేను చికెన్ సూప్ అంటే చాలా భయపడ్డాను, ఎంత టైం పడుతుందో ఆర్ మనం ఎన్ని గంటలు పడతాయో చికెన్ సూప్ చేసుకోవడానికి అని. కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కగా గెస్ట్లు వచ్చేస్తే సూప్ స్టార్టర్ అలా చక్కగా ఉంది. రోటీ దెన్ మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోవడానికి. చికెన్ దీంట్లోనే ఉంది కాబట్టి విడిగా స్టార్టర్స్ కూడా అక్కర్లేదు. అవును, విడిగా స్టార్టర్స్ కూడా అక్కర్లేదు. ఇలా ఎంతసేపు కుక్ అవ్వాలి? ఇంకా ఇది 2 మినిట్స్ ఇంకా మనం దించేసుకోవచ్చు. మనం కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు. మనకి బాగా థిక్ అనిపిస్తే ఇంకా వాటర్ పోసేసుకొని, ఇంకా బాగా స్పైసీ అనిపిస్తే దాంట్లో ఇంకొంచెం నిమ్మకాయ చల్లుకొని నిమ్మకాయ జ్యూస్ వేసేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని తాగేసేయచ్చు. దట్స్ ఇట్, ఇట్స్ రెడీ. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. చాలా చూడటానికి కూడా అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే యూజువల్గా కొంతమందికి చూసినప్పుడు అలా ఓకే బాగుంది ఇది అని చెప్పేస్తారు, అది తినడానికి కళ్ళకి అందంగా ఉంది అని. బికాస్ ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉందో అసలు చూడటానికి అండ్ ఏం తెలిసిపోతుంది. కరెక్ట్ థిక్నెస్ మనకు వచ్చింది, ఆ చికెన్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయిందని అండ్ కొత్తిమీర బలి ఉంది. సో అసలు చూడటానికే ఎంతో అందంగా ఉంది. చికెన్ సూప్ మనకి రెడీ అయిపోయింది. చాలా క్విక్గా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి. చికెన్ సూప్ అనగానే భయపడిపోతాం, అమ్మో చేయటం కష్టమేమో, వర్కౌట్ అవుద్దా అని. కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే చక్కగా సూప్ పెట్టచ్చు మనం దాంతోపాటు స్టార్టర్. ఈ చికెన్ సూప్లో ఆల్రెడీ చికెన్ ఉంది కాబట్టి స్టార్టర్ కూడా అవసరం ఉండదు. ఓకే, సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా బౌల్లోకి? సో ఇది ఎవరి ఫేవరెట్ డిష్ మీ ఇంట్లో? మా అమ్మాయి ఫేవరెట్. ఓకే, చక్కగా ఇందులో మనం ఫ్రైడ్ నూడిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అప్పుడు చికెన్ నూడిల్స్ సూప్ అని ఆర్ చికెన్ చౌచౌ అని అలా ఏదో ఒక పేరు మీకు నచ్చింది పెట్టేసుకోవచ్చు. చికెన్ సూప్ ఇస్ రెడీ. సజన, యూ కెన్ టేస్ట్ ఇట్ నౌ. డెఫినెట్గా చాలా బాగుంది చూడడానికి. హాట్ హాట్గా ఉంది. దగ్గు ఆర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు చక్కగా ఇంకొంచెం మిరియాల పొడి యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది.
చాలా బాగుంది రజని. చేస్తుంటే ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ సింపుల్గా ఉంది. సింపుల్ టేస్ట్, ఆ మిరియాల పొడి, ఉప్పు, చికెన్ స్టాక్ కొంచెం బయటకు వచ్చింది. అది అసలు సటిల్గా ఉంది సూప్ అనేది, చక్కగా ప్లెయిన్గా హాయిగా ఉంది.